నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ సుధాకర్ విచారణ చేపట్టారు. తహసీల్దార్ ఆదిశేషయ్య పట్టణంలోని సర్వే నెంబర్ 96లో 6, 8, 13, 14, 19, 20, 21కి సంబంధించిన స్థలాలను ఇతరులకు కట్టపెట్టి లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు వెంకటగిరి శ్రీకృష్ణదేవరాయ బలిజ కాపు సంఘం అధ్యక్షుడు తోట కృష్ణయ్య జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఈ విషయంపై విచారణ చేపట్టాలని డిప్యూటీ కలెక్టర్ సుధాకర్ ను విచారణ అధికారిగా నియమించారు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడి 3వసారి మంగళవారం విచారణ చేపట్టారు. ఈ విచారణలో కృష్ణయ్య ఫిర్యాదు చేసిన సర్వే నెంబర్లు గతంలో చెల్లా గురవయ్య పేరుతో ఉన్నాయని, సర్వేయర్ విఆర్ఓ రిపోర్టు ఆధారంగా గురవయ్య కుమారుడు గురుప్రసాద్ కు పాస్బుక్కులు ఇచ్చామని తహసీల్దార్ ఆదిశేషయ్య విచారణలో తెలియచేసినట్లు చెప్పారు. అయితే కృష్ణయ్య కొత్తగా 96లో 16 కూడా తహసీల్దార్ ఆదిశేషయ్య వారికి కట్టపెట్టేందుకు చర్యలు చేపట్టాలని, అయితే తాను ఫిర్యాదు చేయడంతో 96లో 16ను ప్రభుత్వ భూమిగా మార్చి చూపించారని అన్నారు. కరోనాకు ముందు 96లో 16 కూడా చల్లా గురవయ్య పేరుతోనే పాస్బుక్లు తయారు చేసేందుకు డిజిటల్ సైన్ సిద్ధమైందని, ఇంతలో విచారణకు వస్తుందని తెలియడంతో దాన్ని మాత్రం ప్రభుత్వ భూమిగా చూపించారని ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా లోతుగా విచారణ చేపట్టాలంటూ ఆయన డిమాండ్ చేశారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని విజిలెన్స్ అధికారి సుధాకర్ కు కృష్ణయ్య సూచించారు. కృష్ణయ్య మొదటి ఫిర్యాదు చేసిన సర్వే నెంబర్లపై విచారణ పూర్తయిన తర్వాత 96లో 16 పైన కూడా విచారణ చేస్తామని అన్నారు. విచారణలో తయారు చేసిన నివేదికను 2-3 రోజుల్లో జిల్లా కలెక్టర్కు మరియు జాయింట్ కలెక్టర్కు సమర్పించడం జరుగుతుందని విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ సుధాకర్ విలేకరులకు తెలిపారు. ఈ విచారణలో తహసీల్దార్ ఆదిశేషయ్య, ఆర్ఐ రాజేష్, విఆర్ఓలు పాల్గొన్నారు. తహసీల్దార్కి అందరికి ఇచ్చారు. ఆ రోజు కృష్ణయ్య గారు ఆదరే, నాకు ఇంకొంచెం టైం కావాలి, వెరిఫై చేయాలంటే రికార్డ్స్ లేవంటే నువ్వే వీళ్ళని బట్టి చెప్పంటే ఈరోజు 24వ తేదీ నోటీస్ ఇవ్వమన్నారు. అది నేను ఇచ్చాను, రికార్డ్స్ వెరిఫై చేశాను. ముఖ్యంగా వెంకటగిరిలో ఈ చెవిరెడ్డిపల్లి గ్రామంలో 96/12 96/13 అంటూ 19వ నెంబర్ వరకు ఉన్నటువంటి ఈ నెంబర్లు అన్ని ప్రభుత్వ భూములు. వాటిల్ని మ్యూటేషన్ తప్పుగా చేసి తహసీల్దార్ వారు చేశారు అని ఆయన ముందు ఎంక్వైరీ చేయమని కృష్ణయ్య గారు పెట్టారు. వచ్చాను, రికార్డ్స్ అన్ని తీసుకున్న కృష్ణయ్య గారి వెర్షన్ కూడా ఆయన కూడా ఇప్పుడు ఇచ్చారు, పిటిషన్ ఎట్లా ఇచ్చారు. ఇదేనా తహసీల్దార్ వారు విఆర్ఓలో ఆ రికార్డ్ అంతా కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఒక ఈ నెంబర్లలో 96/12, 96/13, 14, 19 నెంబర్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా చల్లా గురవయ్య పేరుతో పట్టాదార పాస్బుక్, అంటే ఇక్కడ నుండి చల్లా గురుప్రసాద్ వాళ్ళ నాయన పేరుతో పాస్బుక్ ఇచ్చున్నారని, ఆ పాస్బుక్ 2012 నుంచి 2021 వరకు అన్నీ కూడా పేరు నమోదై ఉన్నాయి. అయితే కృష్ణయ్య గారు మెయిన్ వెర్షన్ వచ్చేసి 96/16 చుట్టూ తిరుగుతున్నారు మా కేటాయించమని. ఇప్పుడు మ్యూటేషన్ చేసిన నెంబర్లో మాత్రం ఆ నెంబర్ అయితే లేదు ప్రస్తుతానికి.